రాబోయే రోజుల్లో మన భీమిలి నియోజకవర్గంలో ఎలాంటి కరెంటు కోత లేకుండా, భీమిలి జిల్లాలోనే ఎలాంటి కరెంటు కోత లేకుండా మరి అన్ని రకాల కూడా సబ్స్టేషన్లు పెట్టడం, అన్ని రకాల కూడా ఈ విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఎందుకంటే ఈ రెసిడెన్షియల్ ఏరియా కూడా ఇటు మధురవాడ, ఆనందపురం, భీమిలి సైడ్ పెరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మరి మన ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు, ఎక్కడా కూడా కరెంటు కోత లేకుండా చూడండి, అవసరమైతే కరెంటు పడండి వేరే రాష్ట్రం నుంచి అని తప్పనిసరిగా మరి వైఎస్ జగన్మోహన్ గారు సీఎంగా ఉన్నంత కాలం రాష్ట్రంలో ఎలాంటి కరెంటు కోతలు ఉండవు, అలాగే ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా ఒక థర్మల్ ఎనర్జీ కావచ్చు, హైడ్రో ఎనర్జీ కావచ్చు, సోలార్ ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ కూడా రెన్యూవల్ ఎనర్జీ, మరి ఇవన్నీ కూడా ఉపయోగించుకుని ఏ అవకాశం ఉండే అవకాశాలన్నీ కూడా ఉపయోగించుకుని ప్రతి వినియోగదారుడికి సంతోషంగా ఉండే విధంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ